హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నార్వేజియన్. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం బీజాల వాపును, లేదా బీజాలు జారినట్టుగా ఉన్నా కూడా ఆ బీజాలను ఎలా డైట్ చేయాలి, ఆ వాపును ఎలా తగ్గించాలి అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సహజంగా చాలా మందికి బీజాల వాపు అనేది జరుగుతూ ఉంటుంది. ఏదైనా దెబ్బ తగిలిన సందర్భాల కానివ్వండి, మరి ఏదైనా కారణాల వల్ల కానివ్వండి, ఈ బీజాలు అంటే ఈ వాపు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా వాపు వచ్చిన సందర్భాలలో ఆవ నుండి మనకు మార్కెట్లో దొరుకుతుంది ఆవు నూనె, ఆవు నూనె తీసుకొని వచ్చి దాన్ని గోరువెచ్చగా వేడి చేసి ఈ వాపు ఉన్న బీజాలకు మంచిగా మర్దన చేయాలి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు. ఇలా చేస్తూ ఉన్నట్లయితే ఆ వాపు అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది. కొంతమందికి బీజాలు సాగినట్టుగా ఉంటాయి, కొంతమందికి ఒక బీజం పైకి ఉంటుంది, ఒక బీజం కిందికి ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో కూడా ఈ ఆవు నూనెతో మంచిగా మర్దన చేసి వాటికి అంటే యథాస్థాయి వచ్చే విధంగా ఒక గుడ్డతోటి కట్టి కట్టి రాత్రి కూడా పడుకోవాలి. మరీ గట్టిగా కట్టకూడదు, మామూలుగానే, ఓకేనా? ఎందుకంటే సాగిపోకుండా ఉండాలి. అంతేకాకుండా టైట్ గా ఉన్నటువంటి డ్రయర్లు వేసుకొని పడుకుంటూ ఉండాలి. ఓన్లీ పడుకున్న సందర్భాల్లో మాత్రమే, లేదా అక్కడి వరకు ఆ బీజాల వరకు మాత్రమే ఏదైనా క్లాత్ తో కనుక మరీ గట్టిగా కాకుండా క్లాత్ తో కనుక కట్టి అంటే మర్దన అయిన తర్వాత 5 నుంచి 10 నిమిషాలు మర్దన చేసిన తర్వాత ఒక క్లాత్ తోటి కనుక కట్టుకొని పడుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు కనుక మీరు చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా జారిపోయినటువంటి బీజాలు మళ్ళీ ఏదో సాయం పైకి రావడం జరుగుతుంది, వాపు కానీ నొప్పి కానీ తగ్గిపోవడం జరుగుతుంది. కొంతమంది కాలు మీద కాలు వేసే పడుకునే అవకాశం అలవాటు ఉంటుంది. అలా కాలు మీద కాలు వేసి పడుకునే సందర్భాల్లో కూడా ఈ బీజాలు సాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కాలు మీద కాలు వేసి పడుకోవడం లాంటివి ఏం చేయకండి. నేను చెప్పినట్టుగా ఆ పడుకునే ప్రతిరోజు కూడా మీరు ఇలా కట్టుకొని పడుకోవడం వల్ల బీజాలు అంటే మళ్ళీ యథాస్థానానికి రావడం జరుగుతుంది. బీజాలు పైకి ఒకటి పైకి ఉన్నా, ఒకటి కిందికి ఉన్నా, లేదా జారినట్టుగా ఉన్నా ఎలాంటి సమస్యలు రావు. అంటే చర్మదైనటువంటి వీర్యకాలు తగ్గిపోతాయనో, లేదంటే ఇంకేదైనా సమస్యలు వస్తాయనుకుంటారు, ఎలాంటిదో ఒక బీజం లేకపోయినా కూడా అసలు మనకు ఎలాంటి సమస్యలు ఉండవు. ఒక బీజం ఉన్నా అది అన్ని విధాలుగా కావాల్సినటువంటి వీర్యకాలని ప్రొడ్యూస్ అనేది చేస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి ఏమిటో, కాకపోతే వాపు నొప్పి ఉన్న సందర్భాల్లో ఇలాంటి చిట్కాలు ఫాలో అవ్వండి. మరి అది ఎంతో ఎక్కువగా అవుతుంది అని అనుకున్న సందర్భాల్లో వెరికోసిలా హైడ్రోసిలా టెస్ట్ మాత్రం చేయించుకోవాలి. ఆ టెస్ట్ చేయించుకున్న తర్వాత అప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలోనే మెడిసిన్స్ వాడుకోవాలి ఇలాంటి వాటికి. అంతేగాని మళ్ళీ సొంత ప్రయోగాలు అయితే చేయకండి. మామూలు వాపు వచ్చినప్పుడు మాత్రం ఇలాంటివి చేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. మరే ఇతర కారణాలతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. పైన స్క్రోదర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, లేదా వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి మా అడ్రస్ కి కూడా నేరుగా వచ్చి సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు పరిష్కారం కూడా పొందవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.